ఆకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్ట కార్తీక్. జస్టిస్ ఫర్ గీతాంజలి. గీతాంజలి గురించి చర్చ మామూలుగా జరగట్లేదు. సోషల్ మీడియాలో కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ ఆమెకు జస్టిస్ కావాలి అనేటువంటిది. నేను కూడా అగ్రీ చేస్తాను, ఆమెకు జస్టిస్ కావాలి. ఆమె చావు మీద చాలా రాజకీయ కథనాలు వినపడుతూ ఉన్నాయి. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క వర్షం వినిపిస్తూ ఉంది. ఆమె వీడియో ట్రోల్ కావటం వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది అనేటువంటిది వైసీపీ వర్షన్. కాదు కాదు, ఇది వైసీపీ రాజకీయ క్రీడలో భాగం. చావు మీద రాజకీయాలు ఏరుకుంటుంది అనేటువంటిది టీడీపీ వర్షన్. ఏది నిజం? అసలు ఈ అమ్మాయి చావు వెనుక ఏది నిజం? ఈ అమ్మాయికి 29 ఏళ్ళు. ఈ అమ్మాయి గుంటూరు జిల్లా తెనాలకు సంబంధించినటువంటి వ్యక్తి. ఈమెకు 2 చిన్న ఆడపిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈమె వృత్తికి సంబంధించి కొన్ని వాస్తవాలను, ఆ వాస్తవాలు కఠినంగా ఉండొచ్చు కానీ అందరూ వినండి, వాస్తవాలు తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది కాబట్టి నేను చెప్తా ఉన్నాను. ఈ అమ్మాయి చనిపోయింది 7 ఉదయం 11 గంటలకు. ఈ వార్త అంటే ఆ రోజు హాస్పిటల్కు జాయిన్ చేయించడం జరిగింది. ఈ అమ్మాయి వీడియో ట్రోల్ కావటం 8 నుంచి స్టార్ట్ అయింది. ఈ అమ్మాయి వీడియో రిలీజ్ అయింది అయితే 5. ఈ అమ్మాయి వీడియో రిలీజ్ అయింది 5, ట్రోల్ ఎక్కువగా జరిగింది 8. ఈ అమ్మాయికి యాక్సిడెంటో, అది అచ్చో లేకపోతే ఆత్మహత్యో ఏదో ఒకటి జరిగింది మాత్రం 7 ఉదయం 11 గంటలకు. అయితే ఇక్కడే కొన్ని వాస్తవాలు ఏంటంటే, 7 ఆ రోజు రైలు ప్రమాదంలో ఆ అమ్మాయికి గాయాలయ్యి ఆ అమ్మాయిని గుంటూరు ఆసుపత్రికి తరలించారు. ఆ అమ్మాయి చనిపోయినట్టు డిక్లేర్ చేసింది 11. అయితే ఆమె ఆ రోజు యాక్సిడెంట్ అయిన తర్వాత ఈరోజు ఎవరైతే మాట్లాడుతున్నారో వైసీపీ నాయకులు, ట్రోల్స్ వల్లే ఆ అమ్మాయి చనిపోయిందని మాట్లాడుతున్నారు కదా, కనీసం ఆ అమ్మాయి చావుని వాళ్ళ పేపర్ సాక్షులు, అంటే ఆమెకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని, ఆ రోజుకి చావు జరగలేదు, ఆ రోజుకి యాక్సిడెంట్ మాత్రమే అయింది రైలు ప్రమాదం కింద, ఆ రోజు ఆ వార్తను కూడా కవర్ చేయలేదు కానీ ఈనాడు పేపర్ కవర్ చేసింది. ఆ వాస్తవాలు మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి పేపర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇది సాక్షి పేపర్, సాక్షిలో కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన తెనాలి డివిజన్ పేపర్. ఒకసారి మొత్తం స్క్రోల్ చేసి చూస్తే ఎక్కడ ఆ వార్త మీకు కనపడదు. ఒక్కసారి ఈనాడు పేపర్లోకి వెళ్ళి చూద్దాం. ఈనాడు పేపర్లో రైలు ఢీకొని మహిళ గాయాలు చూడండి, క్లియర్గా కనపడతా ఉంది, క్లియర్గా మన కళ్ళకు కనపడుతున్నటువంటి విషయం అది. సో ఈనాడు పేపర్లో వార్త కవర్ చేశారు, కనీసం సాక్షి పేపర్లో ఆ వార్త కూడా కవర్ చేయలేదు. నిజమే, ట్రోల్స్ వల్లే ఆ అమ్మాయి చనిపోయింది అన్నది నిజమైతే, ఆ అమ్మాయికి మొబైల్కి మెసేజ్లు వచ్చాయంట, ఈ కారణం వల్లనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అన్నది నిజమైతే, ఆ ట్రోల్స్ మీద 7 ఆమె భర్త కంప్లైంట్ చేసి ఉండాలి. సహజంగా జరిగేది అదే. కానీ 7 ఏ కంప్లైంట్ నమోదు కాలేదు. ఆ తర్వాత కాలంలో కంప్లైంట్ నమోదు అయ్యాయి. ఇప్పుడు ట్రోల్స్ వల్ల చనిపోయింది అనేటువంటిది ఈరోజు మాట్లాడుతున్నారు అమ్మ భర్త కానీ వైసీపీ నాయకులు కానీ, ఆ రోజు మాట్లాడలేదు. అయితే ఒక్కసారి వైసీపీ లైన్లోకి వెళ్దాం. ట్రోల్స్ వల్లే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, ఒకసారి అదే నిజమని నమ్ముదాం. సరే, నేను అనుకోవటం చావు మీద రాజకీయ పేరాలు ఏరుకుంటుందా, చావు మీద రాజకీయాన్ని కోరుకుంటుందా, ఇవన్నీ ఒకసారి పక్కన పెట్టి వైసీపీ చెప్తుందే నిజం, ట్రోల్స్ వల్లే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది, కొద్దిసేపు అదే నిజం అనుకుందాం. ఈ ట్రోల్స్ కారణం ఎవరు? ఈ ట్రోల్స్ అనే దాన్ని ఏపీలో పెట్టింది ఎవరు? తీసుకొచ్చింది ఈ కల్చర్ని తీసుకొచ్చింది ఎవరు? ఈ కల్చర్కి బీజం వేసింది ఎవరు? అసలు ఏపీలో వ్యక్తిగత దూషణల కల్చర్కి కానీ, ట్రోల్స్ కల్చర్కి కానీ బీజం వేసింది ఎవరు? ఇది కూడా ఒకసారి మాట్లాడుకుని ప్రయత్నం చేద్దాం. ఇప్పటివరకు మాట్లాడింది ఈ అమ్మాయి చావు విషయంలో జరిగినటువంటి నిజ నిజాలు. మళ్ళొకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ అమ్మాయి వీడియో బయటకు వచ్చింది 5, ఈ అమ్మాయి చావు జరిగింది 7, అంటే ప్రమాదం జరిగింది 7, చావుగా ఆ రోజు గుంటూరు ఆసుపత్రికి తరలించారు, చావుగా డిక్లేర్ చేసింది, అమ్మాయి చనిపోయినట్టు డిక్లేర్ చేసింది 11. ఆ రోజు 8 ఏ పేపర్లో, అంటే ఈనాడు పేపర్లో వార్త పడింది, కనీసం సాక్షి పేపర్లో వార్త కూడా కవర్ చేయబడలేదు. అది ఒక వర్షను. తర్వాత ఇప్పుడు అసలు నిజానికి వచ్చి ట్రోల్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ట్రోల్స్ ఇప్పుడు మనం స్టేజ్ల మీద, ఇప్పుడు సిద్ధం సభలు జరిగాయి, అంతకుముందు జగన్ గారి పబ్లిక్ మీటింగ్లు జరిగాయి, ప్రతి సభలో జగన్మోహన్ రెడ్డి గారు కామన్గా కొన్ని పదాలు ఉపయోగిస్తూ ఉంటారు. 1, ప్యాకేజ్ స్టార్. 2, 3 పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట ఈ వ్యక్తిగత చూసినలు అంటారా, రాజకీయ విమర్శలు అంటారా? ఇవి రాజకీయ విమర్శలు కాదు, వ్యక్తిగత దూషణలు అంటారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్స్ పక్కన పెట్టేద్దాం. చంద్రబాబు గారిని ఉద్దేశించి కొడాల నానిగారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అయితే, చంద్రబాబు గారిని ఉద్దేశించి అయితే, ఆ నుంచి అమహా వరకు ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులతో మాట్లాడుతూ ఉంటారు, అవునా కాదా? అయితే సరే, కొడాల నానిగారు ఇతర మంత్రులు వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా పక్కన పెడదాం. ఇప్పుడు అసెంబ్లీ దగ్గరలో చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వరి గారి గురించి, ఆ ఉమెన్ భువనేశ్వరి గారి గురించి, లోకేష్ గారి పుట్టక గురించి ఏం మాట్లాడారు, అవన్నీ ఆ రోజు
రికార్డ్స్లో ఉన్నాయి కదా, అందరికీ తెలి, అందరూ చూసినవే కదా, అందరి మైండ్స్లో ఉన్నాయి కదా. సరే, అవి కూడా పక్కన పెడదాం. చంద్రబాబు గారి గురించి, లోకేష్ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, వీళ్ళ గురించి మాట్లాడిన వార్తలన్నీ పక్కన పెడదాం. సరే, ఇప్పుడు మహిళల గురించి, ఎందుకంటే గీతాంజలి ఒక మహిళ, ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకోబడింది అనేటువంటి వార్తను మనం వింటున్న వేళ ఒక మహిళ మీద ట్రోల్స్ ఏ రకంగా జరుగుతుంటాయి అది వివరించే ప్రయత్నం చేస్తాను. వైఎస్ షర్మిల, వైఎస్ఆర్ ఇంటి బిడ్డ, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, జగన్మోహన్ రెడ్డి గారి సొంత సోదరి. ఆమె రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ చూసుకున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఆమె జాయిన్ అయ్యారు, తన సొంత పొలిటికల్ ప్లాట్ఫామ్ ఆమె చూసుకున్నారు, రాజకీయంగా విభేదించారు అంతే. ఆమెని క్యారెక్టర్ అసాసిన్ చేస్తూ, వ్యక్తిగత దూషణ చేస్తూ, పంచు ప్రభాకర్ లాంటి వైసీపీని సమర్థించే చాలామంది సోషల్ యాక్టివిస్టులు ఏమని మాట్లాడారు, ఏ రకంగా మాట్లాడారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. తను రాజకీయాలు ఉన్నారు కాబట్టి ఇలాంటి పెద్దగా తీసుకోదు కాబట్టి ఆమె రైట్ వదిలేసింది. ఇప్పుడు గీతాంజలి లెక్క ఆమె తీసుకోలేదు కాబట్టి ఆమె వదిలేసింది, కేసు పెట్టేసింది, వదిలేసింది. సరే, వైఎస్ సునీత గారు క్యారెక్టర్ని అసాస్ చేస్తూ ఏ రకంగా మాట్లాడారు, అంటే వైఎస్ షర్మిల గారి గురించి, వైఎస్ సునీత గారి గురించి బూతులతోటి ఏ రకంగా ట్రోల్స్ చేశారు, ఇదంతా ఎవరు చేశారు, ఇది ఒకసారి మనం మాట్లాడుకోవాలి. ఇది ఖచ్చితంగా వైసీపీ యాక్టివిస్టులు చేసిన పని అంటున్నది మనకు క్లియర్గా ఇప్పటికే చూసినప్పటికి కూడా మనకు అర్థమయ్యే విషయం. సరే, ఇక్కడ కూడా ఇది కూడా పక్కన పెడదాం. ఒక్కసారి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ చెప్పాను మీకు, మంత్రులు స్టేట్మెంట్ చెప్పాను మీకు, ఎమ్మెల్యేల స్టేట్మెంట్ చెప్పాను మీకు, వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్న ట్రోల్స్ గురించి చెప్పాను మీకు. ఇతర వైపు నుంచి ట్రోల్స్ జరిగినప్పుడు కామన్గా అవతల వైపు నుంచి కూడా ట్రోల్సే జరుగుతాయి, కౌంటర్ కెన్ కౌంటర్ అన్నట్టు. అయితే సహజంగా ట్రోల్స్ చేసేది ఎవరు అంటే, రాజకీయంగా మిడిమిడి జ్ఞానం ఉండి నా పార్టీని ఓన్ చేసుకోవాలి, మా నాయకుడిని మాట బండికుండా ఉండాలి, అవతల నాయకుడిని ఆశయం ఆడాలి, అవతల నాయకుల మీద పంచులు పడాలి, అవతల నాయకుడు చేసిన తప్పును ఎత్తు చూపాలి, అవతల నాయకుడిని డిగ్రేడ్ చేయాలి, ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు చేసే పనులు. సహజంగా ఇలాంటి వాళ్ళకి మిడిమిడి జ్ఞానం ఉంటుంది, అవతల నాయకుడిని తిట్టడమే రాజకీయం అనుకుంటారు సహజంగా. కానీ ఇలాంటి వాళ్ళకి ఒక స్థాయిలో ఎమ్మెల్యేలుగాను, మంత్రులుగాను, ముఖ్యమంత్రులుగాను, లేదా ఇతర హోదాల్లోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా ఆదర్శంగా నిలవాలి, ఇటువంటి రాజకీయం కరెక్ట్ కాదు. మనం తిడితే ఏం తిట్టాలి, మీ మేనిఫెస్టో బాగాలేదని తిట్టాలి, లేదా మీ పార్టీ విధానం బాగాలేదని తిట్టాలి, మీరు చేయండి మేము చేసామని చెప్పాలి, మీ పార్టీ ఇది చేయలేదని చెప్పాలి, ఈ దీని మీద మీ పార్టీ వైఖరి ఏంటని అడగాలి. ఇది కదా రాజకీయాలు ఉండాల్సింది, సిద్ధాంతపరమైనటువంటి హేతుబద్ధమైనటువంటి విమర్శలు ఉండాలి, అంతే కదా ఉండాల్సింది. అది పోయి వ్యక్తిగత దూషణలు ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, లేదా వైసీపీ సోషల్ వాళ్ళు, మీడియా వాళ్ళు చేస్తూ ఉంటే ఏ రకంగా దీన్ని కరెక్ట్ అంటాం. ఇంకో విషయం కూడా చెప్తా, గీతాంజలి గారికి సంబంధించి ఇందాక నేను మర్చిపోయిన ఒక పాయింట్ చెప్తున్నాను. ఈ అమ్మాయి 5 తారీఖు వీడియో రిలీజ్ చేస్తే ఆ తర్వాత 2 సార్లు వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళిపోయింది. వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు 2 ఇద్దరు ఇన్ఛార్జీలు తీసుకుపోయి వైసీపీ సోషల్ మీడియా వీడియోస్లో అమ్మాయితో మరి మాట్లాడేది ఏం అనేది మనకు తెలియదు, కానీ అమ్మాయి వైసీపీ అంటే అభిమానం ఉండొచ్చు, అది కూడా తప్పు అట్టలేము మనం, కానీ వైసీపీ సోషల్ మీడియా ఆఫీస్కి వెళ్ళింది. ఆ సజ్జల భార్గవ్ గారు కూడా ఆమెతో మాట్లాడారు. అయితే ఇక్కడే చాలా అనుమానాలు క్రియేట్ అవుతుంది, ఈ అమ్మాయి చావు చుట్టూ చాలా అనుమానాలు క్రియేట్ అవుతున్నాయి. వైసీపీ కంప్లైంట్లో అజయ్ సజ్జా మీద కంప్లైంట్ చేశారు, అతను ట్రోల్ చేయడం వల్ల ఈ అమ్మాయి మనస్తాపం గురైందని చెప్తా ఉన్నారు. సరే, అదే నిజం అనుకుంటే ఇతను ట్రోల్ చేసింది, ఇతను పోస్ట్ చేసింది 10వ తారీఖు, ఈ అమ్మాయి ప్రమాదానికి గురైంది 7వ తారీఖు. 10వ తారీఖు పోస్ట్ చేసిన వీడియోని చూసి 7వ తారీఖు ఎవరైనా ఆత్మహత్య పాల్పడతారా, ఇది కామెడీగా లేదు వినటానికి. కానీ ఇది వైసీపీ చెప్తున్న వర్షన్లో ఉంది. ఇవాళ ట్రోల్స్ అని ఖండిస్తాను, ఇందాక ట్రోల్స్ గురించి మాట్లాడాను, ట్రోల్సే నిజమని తీసుకుంటే ఎవరు బాధ్యత వహించాలో అర్థమైపోయింది ఆల్రెడీ జనాలకి. సరే, ట్రోల్స్ పక్కన పెడితే ఈ అమ్మాయి చావు మీద ఉన్న అనుమానాలు మాట్లాడుతున్నాను. ఈ అమ్మాయి చావు మీద అనుమానాలు నాకేంటి అంటే, ఒకవేళ ఈ అమ్మాయి ఆ రోజు గాయాలు పడే ట్రైన్ ప్రమాదం జరిగిన రోజు ఆ రోజే ట్రోల్స్ విషయాన్ని సోషల్ మీడియాలో వైసీపీ ఎందుకు ప్రస్తావించలేదు, ఈవెన్ సాక్షి పేపర్లో ఎందుకు ప్రస్తావించలేదు, సాక్షి మెయిన్ మీడియాలో ఎందుకు ప్రస్తావించలేదు, రెండోది ఆ రోజే ఆమె భర్త ఎందుకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఆ రోజునుంచే వైసీపీ నాయకులు ఎందుకు మాట్లాడలేదు, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు, ఆ అమ్మాయికి మొబైల్కి నిజంగా మెసేజ్లు ఇచ్చి ఉంటే ఆ రోజే వచ్చిన రోజే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, గవర్నమెంట్ వాళ్ళదే కదా. ఈరోజు ఆ అమ్మాయి చావు చుట్టూ మాట్లాడే వాళ్ళు ఇవన్నీ చేస్తున్నటువంటి వాళ్ళు ఆ రోజునుంచి ఎందుకు మాట్లాడలేదు అంటే, ఆ అమ్మాయిని ఆమె చంపబడ్డదే చాలా, అంటే ఒక అనుమానం కలుగుతూ ఉంది, ఇది చాలా సీరియస్ అనుమానం. అంటే చంపబడదా అనేది ఒక అనుమానం మాత్రం ఇప్పటికైతే, దీని మీద నిజ నిజాలు చేర్చబడాలి. లేదు, చంపబడలేదు, ఆ యాదృచ్ఛికంగా ప్రమాదమే జరిగింది, ప్రమాదం జరిగిన తర్వాత ఇవాళ చావు తర్వాత దీన్ని రాజకీయంగా మార్చుకుందామని కుట్రామని జరుగుతుందా. అయితే ఇది ఏపీ పోలీసులు విచారిస్తున్నారని చాలామంది చెప్పొచ్చు,
ఏపీ పోలీసులు సహజంగా ప్రభుత్వం చేతిలో ఉంటారు, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉంది, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ. కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నాను, ఇది స్వతంత్ర విచారం జరగాలి, సిట్టింగ్ జడ్జితో జరగాలి లేదా సిబిఐతో జరగాలి, స్వతంత్ర విచారం జరగాలి అనేటువంటిది నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలా జరిగితే మాత్రమే నిజాలు బయటకు వస్తాయి, ఈ గీతాంజలి చావు చుట్టూ నిజాలు బయటకు రావాలి, ఈ అమ్మాయికి జస్టిస్ కావాలి. నేను డిమాండ్ చేస్తున్నాను సిబిఐతో లేదా సిట్టింగ్ జడ్జితో ఈ అమ్మాయి చావు మీద జరిగినటువంటి అనుమానాలు అందరికీ నిజాలు తెలవాలి. దీన్ని రాజకీయంగా వాడుకునే కుట్ర జరుగుతుంది కాబట్టి ఈ అమ్మాయికి సంబంధించినటువంటి నిజాలు బయట తెలవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.